ఆస్కార్ గురించి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలకి గురవుతున్నాయి. అంటే ఎల్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక మ్యూజిక్ లెజెండ్తో ఆయన చిట్చాట్ చేశాడు తన ఓన్ యూట్యూబ్ ఛానల్ కోసం. దాంట్లో ఆయన మాట్లాడుతూ అంటే రకరకాల అంశాలు మాట్లాడుకున్నారు. అంటే సంగీత ప్రధానంగా చర్చ జరిగింది, అందులో సినిమా సంగీతం వైపు కూడా చర్చ జరిగింది. ఈ సినిమా సంగీతం వైపు చర్చ జరుగుతున్న సమయంలోనే ఆస్కార్ వైపు వీళ్ళ మాటలు ప్రయాణం సాగించినాయి. సాగించినప్పుడు ఆయన ఆస్కార్ మీద తన అభిప్రాయం చెప్పాడు. అంటే భారతీయ సినిమాలు ఆస్కార్ అనే టాపిక్ వచ్చేసింది. ఎప్పుడైతే భారతీయ సినిమాలు ఆస్కార్ అనేటువంటి టాపిక్ వచ్చిందో ఆయన రెహమాన్ గారు ఏమన్నాడంటే భారతీయ సినిమాలు ఆస్కార్కి ఎంపిక చేయటంలోనే ఒక లోపం ఉంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే అధికారిక ఎంపికలుగా ఆస్కార్కి వస్తున్నటువంటి సినిమాలు సరైనటువంటి నాణ్యత లేని సినిమాలు అవుతున్నాయి, అందువలన నిరాదరణకు గురవుతున్నాయి, అందువలన తిరస్కరణకు గురవుతున్నాయి, అందుకని ఆస్కార్కి భారతీయ సినిమా దూరంగా ఉండిపోతోంది అనేది ఆయన ప్రధానంగా వెళ్ళిపూచినటువంటి అభిప్రాయం. దీని వెనకాల ఇంకొక టాపిక్ ఏంటంటే దక్షిణాది సినిమాలని, పర్టికులర్గా బాలీవుడ్ సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు వేటిని కూడా భారతీయ సినిమాగా పరిగణనలోకి తీసుకోకపోవడం అనే సమస్య కూడా దీనికి కారణం కావచ్చు అనే దిశగా కూడా చర్చ నడిచింది. అంటే నిజంగానే ఈ పరిస్థితి ఉందా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ట్రిబులార్ గురించి, ట్రిబులార్ అనేది అధికారిక ఎంపిక కాదు, ట్రిబులార్ అనేది వాళ్ళు సొంతగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుని నామినేషన్ దక్కించుకున్నారు, అంతే తప్ప అధికారిక ఎంపిక కాదు. భారతదేశం నుంచి అధికారిక ఎంపికగా వెళ్ళినటువంటి అనేక సినిమాలు ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేక వెనక్కి తిరిగిన సందర్భం మనకు తెలుసు. అనేక సినిమాలు దక్షిణాది నుంచి అనేక సినిమాలు అధికారిక నామినేషన్ కోసం పంపించి, అధికారిక ఎంపిక కోసం పంపించి తిరస్కరణకు గురయ్యారు. ఇక్కడే అలాంటి సినిమాలు అనేకం ఉన్నాయి. అది శివాజీ గణేశన్ నటించినటువంటి కోటీశ్వరుడు అనే పేరుతో తెలుగులో వచ్చిన దైవమగన్ అనే సినిమా కావచ్చు, లేకపోతే కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన నాయకన్ కావచ్చు, తర్వాత అంజలి అనే సినిమా, మణిరత్నం గారు చేసినటువంటి అంజలి అనే సినిమా కూడా వెళ్ళింది, అలాగే ఇండియన్ వెళ్ళింది, భారతీయుడుగా కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా కూడా ఆస్కార్ నామినేషన్ కోసం వెళ్ళింది, అలాగే జీన్స్ సినిమాను కూడా పంపించారు. అనేక సినిమాలు వెళ్ళి తిరస్కరణకు గురై వెనక్కి వచ్చేసిన సందర్భం మనకు తెలుసు. తెలుగు నుంచి ఒకే ఒక్క సినిమా ఇప్పటి వరకు అధికారిక ఎంపికగా వెళ్ళినటువంటి ఏకైక చిత్రం విశ్వనాథ్ గారి స్వాతిముత్యం. ఆ స్వాతిముత్యం విడుదలై 40 ఏళ్ళు అయింది ఈ నెలలో రిలీజ్ అయింది 40 ఏళ్ల క్రితం ఆ సినిమా. అంటే ఆ సినిమా విడుదలకి ముందు ఆస్కార్కి తెలుగు సినిమా ఎప్పుడూ ఎంపిక కాలేదు. అంటే ఆస్కార్కి ఎంపిక కాదు, ఆస్కార్కి పంపటానికి జరిగేటువంటి భారతదేశంలో జరిగేటువంటి ఎంపిక ప్రక్రియకి కూడా ఎంపిక కాలేదు. ఇది విషాదం. స్వాతిముత్యం ఒకటే ఎంపిక అయింది. స్వాతిముత్యం వచ్చి 40 ఏళ్ళు అయింది. ఈ 40 ఏళ్లలో ఏ ఒక్క సినిమా కూడా అధికారిక ఎంపికకి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఈ కండిషన్ ఇలా కొనసాగుతుండగానే ట్రిబులార్ టీం వేరే ప్రయత్నం చేసి ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడంతో పాటు ఆస్కారే గెలుచుకుని వచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అందులో భాగంగానే రెహమాన్ గారి కామెంట్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఆయన ప్రధానంగా ఎంపికకు సంబంధించి జరుగుతున్నటువంటి లోపం మీద మాట్లాడాడు. ఇది దీనిలో వివక్ష కూడా ఉంది అనేది ఒక కోణం. వివక్ష అంటే దక్షిణాది సినిమాలు కావచ్చు, అంటే బాలీవుడ్ ఏతర, హిందీ ఏతర చిత్రాలు. భారతదేశంలో అనేక ప్రాంతీయ భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతీయ భాషల్లో చిత్ర నిర్మాణాలు జరుగుతున్నాయి, అనేక ప్రాంతీయ భాషలలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. స్థానిక సమస్యల్ని, స్థానిక జీవితాలని, స్థానిక జీవితాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలని వీటన్నిటినీ అద్భుతంగా పట్టుకుని
ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా చెబుతున్నటువంటి దర్శకులు అనేక మంది ప్రాంతీయ భాషల నుంచి వస్తున్నారు, వచ్చారు, వస్తున్నారు కూడా. కానీ వీటి వేటిని పట్టించుకోవడం లేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్రమే, అంటే హిందీ సినిమా మాత్రమే అనేటువంటి ఒక స్థిరాభిప్రాయం. అది కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం చేసిన కాలంలోనూ ఉంది, బీజేపీ రాజ్యం చేస్తున్న కాలంలోనూ ఉంది. పర్టికులర్గా బలానా ప్రభుత్వం రోజుల్లో అని చెప్పక్కర్లేదు. ఉత్తరాది దక్షిణాది అనే వివక్ష కూడా ఉంది. ఈ వివక్ష మధ్య అనేక మంది గొప్ప కళాకారులు, అనేక మంది గొప్ప చిత్ర దర్శకులు, గొప్ప చిత్ర కథకులు వారి వారి చిత్రాలని అంతర్జాతీయ పోటీలోకి పంపి, అంటే తాము సమకూర్చినటువంటి కథలకి ఒక అంతర్జాతీయ గుర్తింపు రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొని అది వాసిగల కథకా ఎంపిక కావడం అనేది డెఫినెట్గా రచయితకి చాలా గొప్ప ఆనందం కలిగించేటువంటి అంశం. కానీ అటువంటి నామినేషన్కే నోచుకోనటువంటి సినిమాలు మనవే, అంటే అనేక సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో చూస్తే అనేక సినిమాలు, అది శంకరాభరణం కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి అనేక కళాఖండాలు ఉన్నాయి. కేవి రెడ్డి గారు తీసినటువంటి సినిమాలు, బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి సినిమాలు లేదు. ఆస్కార్ అనేది చాలా పాత వ్యవహారమే, 1929 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి అకాడమీ అవార్డులు, 29 ప్రాంతాల్లో ప్రారంభమైంది అకాడమీ అవార్డ్స్ అనేది. ఏ రోజున కూడా అసలు మనం ఆలోచించలేదు. ఈ మధ్య చాలామంది చర్చించారు, నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ అయిన సందర్భంగా అనేక మంది మేధావులు తెలుగులో ఇంతకంటే అద్భుతమైన పాటలు వచ్చినాయి, కొత్త కొత్త రాగాలు కనిపెట్టి మరీ స్వరం కట్టినటువంటి సంగీత దర్శకులు ఉన్నారు తెలుగులో. విజయానంద చంద్రిక అనే పేరుతో దర్బారీ కన్నడ రాగాలని కలిపి ఒక కొత్త రాగం తయారు చేసి పెండ్యాల నాగేశ్వరరావు గారి జయభేరి సినిమాలో ఒక స్వరం కట్టడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి అనేక ప్రయోగాలు, అనేక అద్భుతాలు చేసినటువంటి తెలుగు సినిమా రంగంలో తెలుగు సినిమా పాటలు, ఏ ఒక్క పాట అంతర్జాతీయ ఖ్యాతిని నోచుకోలేదు. ఈ నాటు పాటకు ఆస్కారం దక్కటం ఏమిటి అని పెదవి విరిచిన వారు ఉన్నారు. కానీ వీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి అసలు ఆ దృక్పథం లేదు. ఆ పోటీలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉండుంటే డెఫినెట్గా ఈ పాటలు గెలిచి ఉండేవేమో, అది జరగలేదు. అసలు ఎంపిక విధానంలోనే లోపం ఉంది అని ఈ రోజున రెహమాన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఆల్రెడీ రెండు ఆస్కార్ అవార్డులు తీసుకున్నాడు. ఆయన 2 అవార్డులు ఒకే టైంలో, అది ఆయనకు సంబంధించి రికార్డు. కానీ ఆయన గెలిచినటువంటి ఆస్కారు భారతీయ సినిమాకి కాకపోవడం ఒక విషాదం. స్లమ్ డాగ్ మిలినేర్ ప్రొడ్యూసర్లు బ్రిటిష్ కంపెనీ, అది హాలీవుడ్ సినిమా. ఇది ఒక విచిత్రం, విషాదం కూడా. ఆయన ఈ రోజున ఈ కామెంట్ చేశాడు. ఏం చేశాడు? ఇది ఎంపిక విధానంలోనే లోపం ఉంది, ఎంపిక విధానంలో ఉన్న లోపం వల్లనే భారతీయ సినిమా ఆస్కార్కి దూరంగా ఉంటుంది అనేది రెహమాన్ గారు స్పష్టంగా చెప్పాడు. దీనిలో వివక్ష కోణం కూడా చెప్పాడు ఆయన. కాబట్టి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని RRR అనే సినిమా కూడా, నిజానికి ఇక్కడ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఈ సినిమాని అధికారిక ఎంపికగా పంపకపోవడం అనేది బీజేపీ కుట్రలో భాగంగా ఆయన అభివర్ణించాడు. అంటే ఇది కుట్ర కోణం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, అసలు అధికారిక నామినేషన్, అధికారిక ఎంపిక కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా నేరుగా తన ప్రయత్నం తాను చేసుకుని, అంటే తన పని తానే చేసుకోవాలి అనేటువంటి స్పృహ ఎరుక కలిగినటువంటి దర్శకుడు రాజమౌళి తన సినిమాని తనే తీసుకెళ్ళి ఆ బరిలో నిలబెట్టి, ఆ పోటీలో నిలబెట్టి ఒక నామినేషన్ దక్కించుకుని, ఒక కేటగిరీలో ఒక విభాగంలో ఒక నామినేషన్ దక్కించుకుని, దాన్ని దక్కించుకుని వెనక్కి విజయవంతంగా రావటం అనేది ఇప్పుడు మనం చూసాం. దీని ద్వారా ఒక విండో ఓపెన్ అయింది ఇండియన్ ఫిల్మ్ మేకర్స్కి. మీ కథలు, మీ సినిమాలు అంతర్జాతీయ వేదికల మీద బహుమతులు గెలవాలి అని మీరు అనుకుంటే
ఇక్కడ అధికారిక ఎంపికల కోసం పాకులాడకండి. మీరు మీ అంతటా మీరే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటే డెఫినెట్గా మీ సినిమాకి ఏదో విభాగంలో ఆస్కార్ దక్కేటువంటి అవకాశం ఉంది అనేది రాజమౌళి గారు ఓపెన్ చేసినటువంటి విండో. అలాగే ఆస్కార్ ఎంపికకి కూడా అనేక అంటే దీనిలో జ్యూరీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళ అభిప్రాయాలతో పాటు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటర్స్గా నమోదు అవ్వటం అనేది ఒక ప్రక్రియ. విచిత్రంగా ఇటీవల కాలంలో ఈ ఆస్కార్ ఓటింగ్లో పాల్గొనేటువంటి ఓటర్స్ జాబితాలోకి భారతీయులు విపరీతంగా ఎన్రోల్ అయ్యారు. ఇది ఒక సందర్భం. ఇది కూడా ట్రిబులార్ పాటకి ఆస్కార్ రావటానికి, నాటు నాటు పాటకు ఆస్కార్ రావటానికి దోహదపడినటువంటి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఓటర్స్ ఈ పబ్లిక్ ఒపీనియన్ నుంచి తీసుకునేటువంటి దీనిలో కేటగిరీలో అది ఉపయోగపడింది ఈ నాటు నాటు పాటకి. ఈ ఓటర్స్ కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్స్ దట్టు భారతీయ సంతతికి చెందినవారు, అలాగే తెలుగువారు శాతం పెరగటం, ఇవన్నీ కారణాలే నాటు నాటు పాట ఆస్కార్ గెలవటానికి. ఇవన్నీ జరిగినాయి, ఈ ప్రయత్నాలన్నీ జరిగినాయి, వీటన్నిటినీ కన్సాలిడేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేయగలిగిన ఓపిక ఓర్పు అలాగే వ్యూహం మీకుంటే డెఫినెట్గా మీరు ఆస్కార్ ప్రయత్నం చేయవచ్చు. ఈ అధికారిక ఎంపిక ప్రక్రియ అనేదాన్ని బైపాస్ చేసి అనేది రాజమౌళి ఇప్పుడు భారతీయ సినిమా రంగానికి ఇచ్చినటువంటి సందేశం. ఇది ఈ మార్గం ఉత్తమము అని రాజమౌళి ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నాడో ఈ మార్గం ఉత్తమము అని గతంలో 2 సార్లు ఆస్కార్ విదేశీ కేటగిరీ అంటే భారతీయ సంతతికి చెందినవాడు, దక్షిణ భారత సంగీత దిగ్గజము అయినప్పటికీ ఆయన హాలీవుడ్ సినిమాల ద్వారా ఆస్కార్ అందుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ ద్వారా విన్నాం ఇప్పుడు మనం.